వైద్యం కోసం వైద్య వృత్తి కోసం వైద్య వృత్తిని అభ్యసించడం కోసం లాటిన్ అమెరికా దేశాలకు వెళ్లి అక్కడి నుంచి క్యూబాలో జరుగుతున్నటువంటి అక్కడ పరిచయమైన వ్యక్తుల ద్వారా లాటిన్ అమెరికాలో పరిచయమైనటువంటి తోటి స్నేహితుల ద్వారా దుర్మార్గాలకు స్పందించి ప్రేరేపించబడి వారితో చట్టాపట్టాలు వేసుకుని క్యూబాకి వెళ్లి క్యూబాలో జరిగినటువంటి తీవ్రవాద పోరాటంలో భాగస్వాములై అక్కడ అమెరికా సిఐఏ ద్వారా ఏలుతున్నటువంటి వారిని కూలదోసే దాంట్లో ప్రధాన భూమిక పోషించాడు తర్వాత ఆ ప్రభుత్వంలో చాలా పాత్ర పోషించాడు క్యూబాలో అక్కడి నుంచి మిగతా దేశాల్లో కూడా చైతన్యం కోసం ప్రయత్నిస్తూ బొలీవియా సైనికుల చేతుల్లో ఆత్మ బలిదానం చావుకి ఎదురెళ్ళి మరణిస్తాను దొరుకుతాను అని తెలిసి ప్రాణాలు పోతాయని తెలిసి మూడు పదుల వయసులో తన నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలకు తెగించి పోరాటం చేసిన వాడు చే ఇక బలదే రాజగురు సుఖదేవ్ భగత్ సింగ్ వీళ్ళ ముగ్గురు ఏంటి వాళ్ళు నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలని పణంగా పెట్టి అతివాద పోరాటం చేసినటువంటి మూడు పదులు దాటనటువంటి నవయువకులు వారి స్ఫూర్తిదేనిలో మీకు చే అంటే చంద్రబాబు చేకు వేర అనుకుంటే చే అంటే చంద్రబాబు మీకు వారిదేమో మీరు చెప్పినటువంటి ఎర్నాస్టో రఫెల్లో చేకు వేర రాజగురు సుఖదేవ్ భగత్ సింగ్ వారిదేమో రాజీ లేనటువంటి అతివాద గెరిల్లా పోరాటం రాజీ లేని అతివాద గెరిల్లా పోరాటం వారిదైతే మంద పక్తులు ఆలోచి ప్రయాణం కదా నిజంగా గనక మన లాలూచి ప్రయాణం ఇంత తప్పుగా ఇంత జనం నవ్వుకునేట్టుగా తోటి రాజకీయ పార్టీలు నవ్వుకునేట్టుగా ఇంత లాలూచి వద్దును పోటీ చేయద్దంటే పోటీ చేయకుండా ఆగిపోయాను మోడీకి ఓటేయమన్నాను చంద్రబాబుకి ఓటేయమన్నాను మీరు ఓటేయండి నేను నిలదీస్తానని చెప్పాను తర్వాత బీజేపీని తిట్టి చంద్రబాబుని తిట్టి దూరంగా జరిగి ఓడిపోయి కమ్యూనిస్టులతో కలిసి అసలు నాకు పూర్వం నుంచి పదేళ్ల వయసు నుంచే నేను ఎర్రజెండా పట్టుకు తిరిగేవాడిని చెప్పి కమ్యూనిస్టుల దగ్గరికి వెళ్ళి నాకు అసలు మామూలుగా మాయావతి అంటే అపారమైన భక్తి అని కాళ్ళ మీద పడిపోయి అక్కడి నుంచి వచ్చి ఆ జెండాలన్నీ కలిపి కుట్టి ఇక్కడ తిరిగి ఓట్లు అయిపోగానే మొత్తం వీళ్ళందరినీ కూడా గంగలో కలిపి బంగాళాఖాతంలో కలిపి వీళ్ళందరినీ గాలికి వదిలేసి కమ్యూనిస్టుల్ని వీళ్ళందరినీ కూడా ఎర్రజెండాను వదిలేసి మళ్ళీ మోడీ సంకనెక్కి మళ్ళీ పట్టుమని మూడేళ్ళు తిరగకుండానే మళ్ళీ చంద్రబాబు సంఖ్యకి ఏమంటారు దీన్నంతా చేకు వేర పోరాటం ఇది భగత్ సింగ్ స్ఫూర్తి రాజగురు సుఖదేవ్ స్ఫూర్తి ఇది సిగ్గుపడాలి కదా నిజంగా గనక చేకు వేర భగత్ సింగ్ రాజగురు సుఖదేవ్ ఆత్మలు గనక ఉంటే గనక ఖచ్చితంగా ఘోషిస్తాయి ఈడెవడ అసలు మన్నం వేసుకున్నాడు మార్కెటింగ్ చేసేస్తున్నాడు అసలు మన పేర్లు నేను చెప్తా తప్పు కదా పవన్ కళ్యాణ్ గారు మీ ప్రవర్తనకి మీ ఆలోచనకి వీళ్ళ నలుగురు సిద్ధాంతానికి అసలు ఏమన్నా పోలికుందా ఇక ఆయన మాట్లాడతాడు జనసేన ప్రభుత్వం వస్తే సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జనసేన ఓటేస్తే జనసేన ప్రభుత్వం వస్తే సంక్షేమ కార్యక్రమాలు ఆపేస్తారు ఇవన్నీ అబద్ధాలు ఖచ్చితంగా మేము సంక్షేమ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం జనసేన ప్రభుత్వం వస్తే బిలో పావర్టీ లైన్ అనేటువంటి లిమిట్ లేకుండా పెళ్ళైన ప్రతి ఒక్కడికి రిజిస్టర్ ఆఫీసులోనే రేషన్ కార్డు ఇస్తాను ఆయన చెప్తాడు రిజిస్టర్ ఆఫీసులో రేషన్ కార్డు ఇస్తా అంటే పెళ్లి చేసుకున్న ప్రతోడికి అసలు బీపీఎల్ లిమిట్ లేదంట అసలు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు ఎంతమంది పవన్ కళ్యాణ్ గారు మీ పెళ్లి ఎప్పుడు రిజిస్టర్ ఆఫీసులో అయిందా తెలీదు అయిందనుకుంటా మరి ఒక పవన్ కళ్యాణ్ చేసుకుంటాడు రిజిస్టర్ ఆఫీసులో నేను రిజిస్టర్ ఆఫీసులో చేసుకోవాలా కళ్యాణ మండపంలో చేసుకున్నా పెళ్లి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతమంది రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి పెళ్లి చేసుకుంటారు మీరు చెప్పండి రిజిస్టర్ ఆఫీసులో ఎన్ని పెళ్లిళ్ళు జరుగుతాయి
పవన్ కళ్యాణ్ చంద్రబాబు బీజేపీ ఉన్న ప్రభుత్వం ఉన్నప్పుడు రేషన్ కార్డులు ఎన్ని జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చాక రేషన్ కార్డులు ఎన్ని కాయితం పెట్టుకున్నటువంటి 6 మాసాలకు రేషన్ కార్డు ప్రతి 6 నెలలకు ఒకసారి ప్రజలకు ఏం పెట్టుకుంటే అన్ని కూడా ఈలోపు అర్హత అన్ని కూడా ఇన్స్పెక్షన్ చేసి ఎంక్వైరీ చేసి ప్రతి జూన్ మాసంలోనూ ప్రతి జనవరి మాసంలోనూ అది పెన్షన్లు గాని రేషన్ కార్డులు గాని ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలన్నీ కూడా ప్రతి 6 మాసాలకు 6 మాసాలకు ఒకసారి శాంక్షన్ చేస్తూ కొత్త వస్తున్నాయా రావట్లేదా కావాలంటే పెట్టు చూడండి పవన్ కళ్యాణ్ గారు ఒకసారి మీ సచివాలయానికి వెళ్ళి తమ సచివాలయం మీది ఇక్కడ కాదు హైదరాబాద్గా మీ ఇక్కడ ఓటు లేదు ఎవరికి ఎక్కడ ఏ సచివాలయంలో మ్యాపింగ్ కూడా అవలేదు కదా మనంతా హైదరాబాద్ వ్యాపారం కదా ఇది మాట్లాడుతూ ఆయన మన జనసేన ప్రభుత్వం వస్తే జనసేన ప్రభుత్వం వస్తే అని మాట మాట్లాడుతాడు జనసేన ప్రభుత్వంలో ఈ వరాలు ఇస్తాను యువతకు ఉద్యోగాలు ఇస్తాను ఉద్యోగ కల్పన చేస్తాం యువతకని మాట్లాడుతాడు జనసేన ప్రభుత్వం రావాలంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయాలి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయాలంటే అత్యధిక ఎమ్మెల్యేలు 175 లో సగం మంది ఓ 90 మంది ఎమ్మెల్యేలు జనసేన గెలవాలి ఒకసారి ఎంత మోసం చేస్తున్నాడో మమ్మల్ని అందర్ని మా కులస్తుల్ని ఎంత మోసం చేస్తున్నాడో ఒక్కసారి ఆయన మాటలు ఒకసారి చూడండి ఆయన ఏం చెప్తున్నాడో ఆంధ్రప్రదేశ్ సరైన నిర్మాణం కోసం భవిష్యత్తు కోసమే అలయన్స్ ఉండి తీరుతుంది దీన్ని ఎవరైనా వద్దనుకుంటే నాకు తెలియదు కానీ నేనైతే సంసిద్ధంగా ఉన్నాను తెలుగుదేశం వద్దనుకున్నా టీఎం బీజేపీ వద్దనుకున్నా నాకు తెలియదు యాజ్ ఆన్ టుడే నేను మాట్లాడిన చర్చల ప్రకారం అలయన్స్ ఉండి తీరుతుంది ఆ అలయన్స్ ముందుకు వెళ్తుంది 48% నుంచి 50% ఓటింగ్ లేనప్పుడు మన సీఎం అడిగే హక్కు మనకు లేదు సరైన నిర్మాణం కోసం భవిష్యత్తు కోసమే అలయన్స్ ఉండి తీరుతుంది దీన్ని ఎవరైనా వద్దనుకుంటే నాకు తెలియదు కానీ నేనైతే సంసిద్ధంగా ఉన్నాను తెలుగుదేశం వద్దనుకున్నా టీఎం బీజేపీ వద్దనుకున్నా నాకు తెలియదు యాజ్ ఆన్ టుడే నేను మాట్లాడిన చర్చల ప్రకారం అలయన్స్ ఉండి తీరుతుంది ఆ అలయన్స్ ముందుకు వెళ్తుంది 48% నుంచి 50% ఓటింగ్ లేనప్పుడు మన సీఎం అడిగే హక్కు మనకు లేదు ఇది తంతు ఇటువంటి రెండు నాలుకల ధోరణి జనాన్ని మోసం చేయటం బాగా అయితే 15 సీట్లు 20 సీట్లు పోడి చేస్తా అంటేనా ఈ ముఖ్యమంత్రి మన ప్రభుత్వం అని చెప్తున్నాడు ముగ్గురు కలిసి పోటీ చేస్తారంట చంద్రబాబే సీఎం నేను సీఎం కాదు మన మనకు అసలు ఓట్లు లేవు సీఎం ఎట్టాగా మనం 15 సీట్లు పోటీ చేస్తాం అని చెప్పి ఓ పక్క చెప్తాడు ఓ పక్క జనసేన ప్రభుత్వం అంటాడు జనసేన ప్రభుత్వం వస్తే ఇవన్నీ కొనసాగిస్తాం అంటాడు అంటే అక్కడేమో కాపులను మోసం చేయాలి ముందుంచున్నటువంటి అమాయకమైన కాపు కుర్రోళ్ళందరినీ కూడా మోసం చేయాలి మోసం చేయాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి చేద్దాం మనకు ఓటేయండి అని చెప్పని అడిగితే ఈయన ఆఫీసులో జీపించి పొంకాన పొంకాగా జతల కొద్ది వచ్చి మీద పడతాయి అన్నారాహి వ్యాని మీద జతల కొద్ది వచ్చి పడతాయి అది చెప్పే ధైర్యం లేదు జనంలో టీడీపీ బీజేపీ పవన్ కళ్యాణ్ ముగ్గురం కలిసి ఒప్పందంగా వెళ్తున్నాం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మనకు 15 సీట్లో 25 సీట్లో ఇస్తారు 15 సీట్లు ఇస్తున్నారు బీజేపీకి ఒక 10 సీట్లు ఇస్తున్నారు ఇది మనం కలిసి వెళ్తున్నాం ముగ్గురం అని చెప్పని చెప్పేటువంటి దమ్ము ధైర్యం లేదు ఇంకా పెద్ద పెద్ద మాటలు చెప్తాడు ఏంటి అంటే ఆయన అని చెప్పాడు అంటే అత్యంత రాజకీయాల్లో నాకన్నా గుండెధారం ఎవరికి లేదు దమ్మున్నాడు నేనని చెప్తాడు
ఇది దమ్మున్నటువంటి రాజకీయం చూశారు కదా ఇది దిక్కుమాలిన దమ్మున్నటువంటి రాజకీయం పవన్ కళ్యాణ్ గారు ఈ 15 సీట్లకు పోటీ చేసే పోటుగాడు ఈన ఇటువంటి మోసపూరిత మాటలు చెప్తూ ఉంటాడు నిన్న మాట్లాడతాడు ఆయన తూర్పు గోదావరి పత్తిపాడు ఈ ప్రాంతంలో కాపు అత్యధికంగా ఉండేటువంటి కాపు గడ్డ మీద జగన్ మోహన్ రెడ్డి గారు కాపులకు రిజర్వేషన్ నేను ఇవ్వలేను అని చెప్పాడు అయినా మీరు అక్కడికే ఓట్లు వేశారు కాపుల్ని బీసీ చేయలేను అని చెప్పాడు అయినా సరే అతనికే మీరు ఓట్లు వేశారు అని చెప్పి మాట్లాడతాడు కులాలు కులరహిత సమాజం కావాలని కోరుకుంటున్న వాడిని నేను ప్రధముణ్ణి 2014 ఎన్నికల్లో కులరహిత సమాజం కోరుకుంటున్నానని నేను చెప్పానండి స్టేట్మెంట్లు ఇస్తాడు పెద్ద పెద్ద 2019 కి వచ్చేప్పటికి నేను రెల్లిని అంటాడు నేను రెల్లి కులస్తుని అని చెప్పి చెప్తాడు 2024 కి వచ్చేప్పటికి నేను కాపుకులని కాపుని నేను అంటాడు ఏంటిదంతా మతం అయితే మార్చుకోవచ్చు ఈ మతం నుంచి ఆ మతంలోకి ఆ మతంలోకి ఈ మతంలోకి తెగ దూకేయచ్చు ఈ కులం మార్చడం ఏంటో నాకు అర్థం కావట్లేదు అది కులం లేదంటాడు నేను రెల్లిని అంటాడు నేను మాలని అంటాడు నేను మాదికని అంటాడు కశ్యప్ కమ్మాళకు నేను సావాసుగాని అంటాడు ఇప్పుడు నేనేం కాపుని అంటున్నాడు అంటే రాజకీయాల కోసం ఓట్ల కోసం ఎంత నీచంగా మాట్లాడతాడు 2014 పవన్ కళ్యాణ్ బీజేపీ చంద్రబాబు నాయుడు కలిసి కాపుల్ని బీసీ చేస్తామని చెప్పి చెప్పారు కదా ఓట్లు అడుక్కున్నారు కదా ఓట్లు వేయించుకున్నారు కదా చేశారా బీసీల్ని చేయకపోగా మోసం చేసి మళ్ళీ వాళ్ళు మాట్లాడతాడు ఏమంటాడు 5% కాపులకు రిజర్వేషన్ చంద్రబాబు ఇద్దాం అనుకున్నాడు జగన్ ఇవ్వట్లేదని చెప్పి మాట్లాడతాడు నీచం ఎంత నీచంగా మాట్లాడతారు మోడీ గారు ఇచ్చిందేంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందేంటి ఇప్పటి వరకు రిజర్వేషన్ పొందనటువంటి రిజర్వేషన్ సౌకర్యం లేనటువంటి ఆర్థిక వెనకబడినటువంటి ఆదాయ వర్గాలు ఏదైతే ఉన్నాయో వారికి 10% రిజర్వేషన్ అని చెప్పారు దాంట్లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం దాంట్లో కాపులకు విడిగా 5% ఇవ్వగలరా ఎవరన్నా మోసం కాకపోతే మీరు ఎట్టా అయితే నువ్వు చంద్రబాబు కలిసి కాపుల్ని బీసీ చేస్తా అంటున్నారో అటువంటి మోసం మళ్ళీ ఒక మోసం కాదు అది ఇటువంటి తప్పుడు మోసాలు మాట్లాడుతారు కాపు ఉద్యమం జరిగి రిజర్వేషన్ కావాలని చెప్పని చేయమని చెప్పని ఇచ్చిన మాట నిలబెట్టుకోమని ముద్రగడ పద్మనాభం గారి నాయకత్వంలో ఉద్యమం చేస్తే ఎవడో రైళ్లు తగల పెడితే కాపుల్ని వేధిస్తే ఎక్కడున్నావు పవన్ కళ్యాణ్ నువ్వు ఎన్ని వందల మంది కాపులు ముద్దాయిలుగా ఉన్నారు ఎంత వేధించారు ముద్రగడ పద్మనాభం గారి కుటుంబాన్ని వేధించారు కాపుల్ని వేధించారు కేసులు పెట్టారు ఏం చేశావు ఎక్కడున్నావు బెంగళూరులో షూటింగ్ చేసుకుంటున్నావు ఆయన మాట్లాడతాడు బీసీఎస్సీల కంటే ఈయన వస్తే ఇసుక కాంట్రాక్ట్లు ఇచ్చేస్తాడంట 2014 నుంచి 2019 దాకా పవన్ కళ్యాణ్ చంద్రబాబే కలిసి ప్రభుత్వాన్ని నడిపారు కదా మరి ఆ రోజు ఎమ్మెల్యేలకు ఇచ్చారు తప్పితే బీసీలకు ఎస్సీలకు ఎందుకు ఇవ్వలేదు ఇసుక ఇవ్వాలి కదా అధికారం ఉంటే ఒక మాట అధికారం లేకపోతే ఒక మాట మోసం 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 చంద్రబాబుతో తిరిగి ఈ రకంగా చెడిపోయిన వాడు పవన్ కళ్యాణ్ గారు మోసం మోసం 6 నెలలు సావాసం చేస్తే వారు వీలుదంట ఆయన మోసగాడైతే ఈయన గజ మోసగాడిగా రూపాంతరం చెందినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి కనపడుతుంది మనకి ఇవాళ ఇవాళ ఆయన మాట్లాడతాడు నిన్న ఏమంటాడు నాకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని హెచ్చరిస్తున్నా నాకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని హెచ్చరిస్తున్నా నా ప్రభుత్వం వచ్చిన తర్వాత తాట తీస్తా కింద నేల మీద కూర్చోబెడతా రావే పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా నీ జన్మంతా నా జన్మంతా ఎదురు చూస్తాం నువ్వు బతికున్నంతకాలం నేను బతికున్నంతకాలం నీ చేతనైంది చేయి నే ఊపునంత వరకు కూడా నీకు వ్యతిరేకంగానే మాట ఉంటా నీ చేతనైంది చేయిరా సవాలు కాసు కూర్చుంటారా ఏం చేస్తావు ఇది కూడా పేకలేవు ఇది కూడా పేకలేవు నేల మీద కూర్చోబెడతాం తాట తీయటం ఇవన్నీ సినిమా డైలాగులు కాదు ఇది కూడా తీయలేవు రాసుకో సాంబా పీకే రాసుకో
నువ్వు బతికున్నంత కాలం నేను బతికున్నంత కాలం నీ తప్పుల్ని ఎత్తి చూపిస్తానే ఉంటాను ఏం చేస్తావు చెయ్యి నీ చేతనైంది ఇటువంటి చంద్రబాబు కోసం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కోసం ఇన్ని సర్కస్లు చేస్తున్నటువంటి నారాహి అనేటువంటి ఒక లారీ ఎక్కి ఇన్ని సర్కస్ చేస్తూ ఇన్ని మోసపూరిత మాటలు చెప్తూ ఈ రకంగా కాపు సోదరుల్ని ముంచిస్తాకి బయలుదేరినటువంటి ఈ వ్యక్తిని గమనించమని చెప్పని అలాగే నా సోదరులందరం కూడా తస్మా జాగర్త అని చెప్పని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాను ఏమన్నాడండి ఎవడరా నన్ను అసెంబ్లీకి వెళ్తాకి ఆపేది ఎవడు ఆపుతాడు ప్రజలు ఆపుతారు ఎవడు ఆపుతాడు ప్రజలు ఆపుతారు ప్రజలు ఓటు వేయాలి కదా ప్రజలు కదా ఆపేది ప్రజలు నమ్ముకుంటే అసెంబ్లీకి తీసుకెళ్తారు ఎవడు ఆపుతాడు చిరంజీవి గారిని ఎవరిని ఆపగలిగారు అసెంబ్లీకి వెళ్తాకి ఎవరిని ఆపగలిగారా ఎవరు ఆపగలిగారు చిరంజీవి గారు జనాన్ని నమ్ముకున్నాడు అసెంబ్లీకి పంపించారు ఇప్పటికైనా జనాన్ని నమ్ముకుంటే అసెంబ్లీకి పంపిస్తారు కానీ చంద్రబాబును నమ్ముకుంటే ఎవడైనా ఆపేస్తారు జనమే ఆపేస్తారు అర్థం కాల అర్థం కాల పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి పదవి ఇస్తే సంతోషిస్తానన్నాడు అవును అసలు చంద్రబాబు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు జీవితం అంతా కూడా కాంట్రడిక్టరీ స్టేట్మెంట్లు అని చెప్తున్నాం కానీ పరస్పర విరుద్ధం గంట గంటకి ఇవాళ ఏదో ప్రెస్ మీట్ మాట్లాడతానని చెప్తున్నారు ఎవరో మీలాంటి వీళ్ళు ఏమండి మీరు 12:30 మీ కౌంటర్కి మాట్లాడతా అంటాను మాట్లాడుకొని రోజుకో చోటు ప్రెస్ మీట్ మాట్లాడతాను కదా నిన్న మాట్లాడిన దానికి ఇవాళ ప్రెస్ మీట్కి ఇవాళ ప్రెస్ మీట్కి రేపు బహిరంగ సభకి రేపు బహిరంగ సభకి ఎల్లుండి ప్రెస్ మీట్కి మొత్తం కాంట్రడిక్షన్ ఆ జీవితం అంతా 2008వ సంవత్సరం నుంచి మొత్తం కాంట్రడిక్షనే కదా ఆయన జీవితం రాజకీయ జీవితం అంతా కూడా పరస్పర విరుద్ధమైన హాస్యాస్పదం పరస్పర విరుద్ధమైన ప్రకటనలే కదా ఆయన ఒక తంతమ్మ ఆయన చివరికి ఒకసారి అనిపిస్తూ ఉంటుంది తెర మీదేమో చిరంజీవి గారు తమ్ముడిగా ఊరికి ఆనుది అంతాడు ఈయన టపా టపమ్మంత అంతాడు తుపాకీ తీసుకుని కాల్ చేస్తాడు వెనక నుంచి కాలుతాడు ముందు నుంచి కాలుతాడు కళ్ళు ముందు ఉంటాయి వెనక నుంచి కాలుతాడు ముందు నుంచి కాలుతాడు సేల్ కింద నుంచి కాలుతాడు కాలు కింద నుంచి కాలుతాడు ఒక తందంతే మామూలుగా 80 బిరువాలు బద్దలైపోతా ఉండి డాబాలు పడిపోతా ఉండి గోళ్ళ పడిపోతా ఉంటాయి అదేమో తెర మీద సినిమాలో రాజకీయాలకు వచ్చేప్పటికేమో ఇక్కడ ఒక బ్రహ్మానందం గారు ఇక్కడ వేణుమాధవ్ ఇక్కడ ఒక ఆలి ఇక్కడ ఒక సప్తపది సప్తగిరి అతను సప్తగిరి ఈ కనపడతా ఉంటాడు ఇక్కడ తెర మీదకి ఇక్కడికే మనకి పరస్పర విరుద్ధంగా కనపడతా ఉంటాడు ఇక రాజకీయాల విరుద్ధం లేక ఏముంటది ఇక్కడేమో వీళ్ళందరూ సమ్మేళనంగా కనపడతా ఉంటాడు వీళ్ళందరిని కలిసి కలిసి రుబ్బే చేసి వీళ్ళందరూ ఎట్టా ఉంటారు అట్ట కనపడతాడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు 2018లో ఏం మాట్లాడాడు ఇప్పుడు అన్ని వీడియోలు వేస్తే బాగోదు ఇక మామూలుగా అసలు నా సినిమాలు వేసేసుకుంటున్నారు పైరు రైట్ కావాలంటాడు నాకు రాయల్టీ రావాలని చెప్తారు అన్ని నా సినిమాలు వేసేస్తారు వైసీపీ ఆఫీసులో నాకు రాయల్టీ కట్టుకున్నా అని చెప్పి ఆయన ఏం మాట్లాడాడు అమరావతి అనేది కొంతమంది కమ్మవారి లేదా డబ్బున్నవారి సంపద కలిగిన వారి గేటెడ్ కమ్యూనిటీ 56,000 ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ అది ఒక కమ్మవారి డబ్బున్నవారి సంపద కలగవారి 50,000 ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పి మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన నోటికి ఏమైనా శుద్ధి ఉండాలి ఇవాళ మాట్లాడే మాటకి నిన్న మాట్లాడే మాటకి ఇక ఆయన ఏం చెప్తాం చెప్పండి